అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇప్పుడు ఇది పాజిటివ్ వేవ్స్ వచ్చే అంశమేనా? ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి చాలా సంబరపడుతున్నారు ప్రతిపక్షం, చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. దీంట్లో ఒకటేంటంటే ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మాది అని ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే. అంటే ఎన్నికల నిర్వహణలో గెలవడం వేరు, రేపొద్దున్న ఎన్నికల తర్వాత ప్రజా తీర్పుతో గెలవడం అనేది. ఇది గెలిస్తే తెలుగుదేశానికి టెన్షన్ తగ్గినట్టే కదా. ఆ తర్వాత ఓడిపోయారనుకోండి, మెజార్టీ దాంట్లో 75-80 వీళ్ళకి రావాలి, లేదు 60 వచ్చింది అనుకోండి, అదిగో చూసారు తెలుగుదేశం ఉన్న వాళ్ళు కుట్ర అని చెప్పి మళ్ళీ వైసీపీ ఆరోపిస్తే జగన్ ఆరోపిస్తారు. అదే ఇటు పక్కన జరిగిపోయాయి అనుకోండి ఎన్నికలు, వీళ్ళు ఇక్కడ సైలెంట్ అయిపోతారు. వీళ్ళు ఎందుకు సింగిల్గా ఉన్నారు ఇక్కడ, దానంత టీమ్ నెట్వర్క్ లేదు కాబట్టి ఏం జరుగుతుందనే చూడ. అంటే ఒక పరీక్షకు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు. అయితే ఈ పరీక్షలో ప్రతిపక్షం అలాగే అధికార పక్షం, ఓన్లీ పంచాయతీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అసలైన పరీక్ష అనుకోవాలి? అందరికీ పరీక్షే, ప్రభుత్వానికి తనద బలం నిరూపించుకోవడం, నిలబెట్టుకోవడం. అంటే క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి ఎవరికి అదే అనేది, అది అధికార పక్షానికి కావాలి. ప్రతిపక్షానికి ఏమో అక్కడ కొంత ఒక 20% సీట్లు కొట్టినా అదిగో మా చేతుల్లో ఉంది కాబట్టి మీరు సహకరించండి అని అడగడానికి ఉంటుంది. మూడవది ఈ మధ్యలో గెస్ట్లు, అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే పార్టీల పరంగా ఇప్పుడు అందరూ సిద్ధమవుతారు అని అనుకోవాలి, ఇందులో కూడా బీజేపీ జనసేన పాత్రలు ఎలా ఉంటాయి? వాళ్ళకి జరిగితే రెడీ, జరగకపోతే కంగారు పడే పరిస్థితి లేదు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు సిద్ధమవడం అనేది సాధ్యమయ్యే పనేనా? దాన్ని ఏమంటారు, సీరియస్నెస్ను బట్టి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో సిద్ధం అవ్వచ్చు కానీ గ్రౌండ్ టీడీపీ వైసీపీ ఓకే, వాళ్ళు రెడీగా ఉంటారు దిగిపోతారు. జనసేన అసలు ఏంటనేది వాళ్ళకే తెలియట్లేదు కదా. ముందు అసలు పొత్తున్నారా లేదా, తిరుపతిలో ఏం మాట్లాడారు, ఇవన్నీ చూస్తే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు కాబట్టి అది కరే పొద్దున్న జనంలోకి వెళ్తే తెలియడమే కానీ మామూలుగా ఏం తెలవదు. ఎన్నికలకైతే ఇంకా అందరూ సిద్ధపడాలి, 99% సిద్ధపడినట్టే. ఇక లేదు అంటే ఎక్స్ట్రాడినరీగా తీర్పు వచ్చినట్టే. అంటే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏమన్నా మార్పులు జరగాలంటే సోమవారం అంతే. ఒకవేళ పిటిషన్ తోసిపుచ్చిన కొట్టేసి నీకు చేసేది ఏమో అంతే.